మీరు స్ట్రగ్లింగ్ లైఫ్లో నేర్చుకున్న మెయిన్ థింగ్ ఏంటి అండ్ ఈ యూత్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? ఏనంటే మనం దేన్ని స్ట్రగ్లింగ్ అని ఫీల్ అవ్వకూడదు అట్ ద ఫస్ట్ ప్లేస్. స్ట్రగ్లింగ్ అనుకుంటే ఇప్పుడు కూడా స్ట్రగ్లింగ్ ఇప్పుడేమి నేనేం పెద్ద అనుకున్న చిరంజీవి గారు అయిపోలేదు కదా. సో ఎవ్రీ డే ఇస్ అ స్ట్రగుల్ స్ట్రగుల్లా చూస్తే. బట్ మనకి మనకి నచ్చిన పని చేయడానికి బయలుదేరి పొద్దున రాత్రి పడుకునేటప్పుడు ఆ రోజు మనం మనకు నచ్చిన పని కోసం ఏదో చేసి పడుకున్నాం అంటే ఆ రోజు మనం సక్సెస్ఫుల్ అనే ఫీల్ అవ్వాలి. దాంట్లో డిగ్రీ ఆఫ్ సక్సెస్ అంటే మనీ, ఫేమ్, రికగ్నిషన్ ఇవన్నిటినీ మైండ్లోకి తెచ్చుకోకూడదు. అవన్నీ వచ్చే టైంకి వస్తాయి. వాటి మీద ఫోకస్ చేయకుండా మనకు నచ్చిన పని ఫోకస్ చేసుకుంటుంటే చాలు. అండ్ ముందుంచే కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్. సో యాక్చువల్లీ నేను అడగాలని నేను యాజ్ ఆఫ్ నౌ షార్ట్ ఫిల్మ్ నుంచి నేను చూస్తున్నాను. రిలేటివిటీ అనే షార్ట్ ఫిల్మ్ కూడా మీరు చేశారు, మీకు ఐడియా ఉందా లేదో తెలుసు. ఎర్లియర్ స్టేజ్ ఆఫ్ యువర్ జర్నీ. అవునవును. సో నేను అడగాలకుంది ఏంటంటే, లైక్ మీరు స్టోరీ చూస్ చేసుకునేది RX 100 కావచ్చు అండ్ కమింగ్ నాక్ 90ml కావచ్చు. సో మీరు ఒక డైరెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్టోరీ, సో హౌ హార్డ్ యువర్ లైక్ ఏది టచింగ్ ఫీల్గా మీరు ఫీల్ అవుతారు? లైక్ డిపెండ్స్ ఆన్ ద కాన్సెప్టా లేకపోతే రోల్ రిలేటెడా, లైక్ వాట్ యూ చూస్? అన్ని కలిపి ఒక మిక్చర్లో ఉంటుంది. బట్ సినిమా సినిమాకి అది మారుతూ ఉంటుంది. ముందు సినిమా రిజల్ట్ బట్టి నెక్స్ట్ సినిమా డెసిషన్ మారుతుంటుంది. ఎలా అడుగుతున్నాను బ్రో, నేను అడుగుతుంది ఏంటంటే, లైక్ మనకి ఇప్పుడు డైరెక్షన్ నీకు చేయాలనుకున్న గోల్ ఏంటి? సో ఇలాంటి రోల్ నాకు, మీకు చాలా మూవీస్ మీరు చూసుంటారు, ఓకే ఇలాంటి రోల్ నేను చేయాలి అనిపించే రోల్ ఏంటంటున్నారా? అంటే అసలు యాక్టర్ అవుదాం అనుకుందే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేద్దామని, ఒక రోల్కి కన్ఫైన్ అవ్వకూడదని. మనకి రోజు చేసే పని బోర్ కొడుతుంది కాబట్టి 9 to 5 జాబ్ ఇలాంటి ఫీల్డ్లోకి వస్తాం. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ క్యారెక్టర్ లాంటిది మళ్ళీ మళ్ళీ చేస్తే బోర్ కొడుతుంది. అదే బ్రో, ఎలాంటి క్యారెక్టర్ తెలియదు నాకు. తెలియదు. I want directors to surprise me. Flow తో పాటు వెళ్ళిపోతారు అంతే. అంతే. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ.